చిన్నతనం నుండే లెక్కలంటేనే శ్వాస. తరగతిలో మాస్టర్ ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి సమాధానం వస్తుందని చెప్తే సున్నాను సున్నాతో భాగిస్తే ఒకటి వస్తుందని ప్రశ్నించిన మేధావి. నాకు ఒక ఈక్వేషన్ అనేది ఈక్వేషన్లో కనిపించదు, నాకు దేవుడు చెప్పిన సెంటెన్స్లో కనిపిస్తుందని చెప్పిన ద మ్యాన్ ఊ న్యూ ఇన్ఫినిటీ అని ప్రపంచంచే ప్రశంసలు అందుకున్న గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. మనమందరం ఎంతోమంది విదేశీ శాస్త్రవేత్తల గురించి తెలుసుకుంటాం, కానీ వాళ్ళకన్నా పెద్ద జీనియస్ మన శ్రీనివాస రామానుజన్. మిగతా వాళ్ళ ఒక ఫార్ములాని కనిపెట్టడానికి కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే రామానుజన్ మాత్రం ఒక్క రాత్రిలోనే కనిపెట్టేవాడు. అతను అప్పట్లో కనిపెట్టిన ఫార్ములాలు కొంతమందికి అర్థం కాలేదు, ఆ ఫార్ములాలకి ఉన్న అప్లికేషన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడానికి క్యాన్సర్ చికిత్సా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇవి ఉపయోగపడుతున్నాయి. రామానుజన్ అప్పటి బ్రిటిష్ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1887 December 22 తేదీన శ్రీనివాస అయ్యంగార్ కోమలటమ్మాళ్ దంపతులకు జన్మించారు. వీరు పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వారి తండ్రి ఒక బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు, తల్లి గుడిలో పాటలు పాడేది. శ్రీనివాస రామానుజన్ చిన్నతనంలోనే ఎస్ఎల్ లోనీర్ వాసిన ప్లేన్ ట్రిగ్నామెట్రీ, జిఎస్ కార్ వాసిన ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చదివారు. అప్పటి నుండి మ్యాథ్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఆ తరువాత తన స్వంతంగా థియరమ్స్ రాయడం మొదలుపెట్టారు. 7వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి లెక్కలు చేయగలిగేవాళ్ళు. తనకన్నా పెద్దవారికి ట్యూషన్స్ చెప్పేవారు. స్కూల్ టీచర్స్ స్కూల్ టైం టేబుల్ రామానుజన్ చేత సెట్ చేయించేవారు, ఎందుకంటే ఈ టైం టేబుల్ వేయడానికి టీచర్స్కు 2-3 రోజులు టైం పడితే రామానుజన్ 10 నిమిషాల్లో టైం టేబుల్ సెట్ చేసి ఇచ్చేవారు. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి 3 గంటల సమయం ఇస్తే తను 1 గంటలోనే పూర్తి చేసేవాళ్ళు. రామానుజన్ 10th క్లాస్ పాస్ అవ్వగానే వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నో అవార్డులు ఇచ్చారు. లెక్కల్లో 100కు 100 మార్కులు వచ్చేవి. పై చదువుల కోసం మద్రాసులో కాలేజీలో ఫీజు కట్టలేకపోవడంతో జాయిన్ చేసుకోలేదు. అదే కాలేజీలో పనిచేస్తున్న మ్యాథ్స్ లెక్చర్ను కలిసి తన మ్యాథ్స్ నోట్బుక్ చూపించారు. అతను ఆ బుక్ చూసి అతను ఎంత చిన్న వయసులో చేసే లెక్కలు కావని, ఇతను ఎంతో తెలివైన వాడిని గ్రహించి ఈ విషయం ప్రిన్సిపాల్తో చర్చించి రామానుజన్కు అడ్మిషన్ ఇప్పించారు. రామానుజన్ కాలేజీలో చదువుతున్నప్పుడు లెక్కలపై మాత్రమే ధ్యాస ఉంచడం వల్ల మిగతా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు, దీంతో డిగ్రీ పూర్తవ్వలేదు. అప్పట్లో పేపర్ ఖరీదైన వస్తువుగా ఉండేది. రామానుజన్కు అందుబాటులో లేకపోవడం వల్ల నేల మీద, ఇసుక మీద, బండల మీద, గుడి మెట్ల మీద చిత్తు కాగితాలపై ఎప్పుడూ లెక్కలు చేస్తూ ఉండేవారు. అతను నిద్రపోయేటప్పుడు కూడా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవారు. ఇది గమనించిన తండ్రి ఎప్పుడూ లెక్కలపై జాసతో పిచ్చివాడు అయిపోతాడేమోనని భయంతో పెళ్లి చేస్తే మార్పు వస్తుందేమోనని 21 సంవత్సరాల వయసులో జానకి అమ్మాళ్ళతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలిసి తన లెక్కల నోట్స్ను చూపించారు. నోట్స్ను పరిశీలించి రామానుజన్ సాధారణ వ్యక్తి కాదని అనుకుని మద్రాసు పోర్టులో ఉద్యోగం ఇప్పించారు. రామానుజన్ ఉద్యోగంలో పనులు త్వరగా పూర్తి చేసి మిగతా సమయం లెక్కల సాధనలో మునిగి ఉండేవారు. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ రామానుజన్ని గమనించి ఇతను ఇక్కడ ఉండదగ్గ వ్యక్తి కాదు అని రామానుజన్ రాసిన థియరమ్స్ను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్స్కు పంపిస్తారు. కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీలోని జిహెచ్ హార్డీ ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త. ఇతను రామానుజన్ రాసిన మ్యాథ్స్ ఫార్ములాలను చూసి ఆశ్చర్యపోయాడు. రామానుజన్ ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. తను పనిచేసే ట్రినిటీ కాలేజీకు రమ్మని ఆహ్వానించాడు. జిహెచ్ హార్డీ రామానుజన్ ఇంగ్లాండ్ రావడానికి అయ్యే ఖర్చులన్నీ ట్రినిటీ కాలేజ్ భరిస్తుందని చెప్పాడు. రామానుజన్ ఇంగ్లాండ్ వెళతానని వాళ్ళ ఇంట్లో చెప్పగా వాళ్ళ అమ్మగారు వద్దన్నారు. సముద్రం దాటడం మనకు సరిపడదని, మన బంధువులందరూ వెలివేస్తారని అన్నారు. ఆనాడు సముద్రం దాటి ప్రయాణించడం తప్పుగా భావించేవారు. కానీ రామానుజన్ తల్లిని ఒప్పించి ఇంగ్లాండ్ ప్రయాణమయ్యాడు. ట్రినిటీ కాలేజ్కి చేరుకోగానే లిటిల్ వుడ్ అనే మ్యాథమెటీషియన్ రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న యాపిల్ చెట్టును చూపిస్తూ, సర్ ఐజాక్ న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నది ఇక్కడేనని చూపించాడు. రామానుజన్ ఎంతగానో సంతోషించారు. రామానుజన్ జిహెచ్ హార్డీని కలుసుకుని తను రాసిన బుక్ని ఇస్తారు.
జిహెచ్ హార్డీ బుక్ చూస్తూ ఇది చదవాలంటే నాకు ఒక లైఫ్ టైం పట్టేటట్లుందని అంటారు. రామానుజన్ మరో బుక్ని హార్డీకి ఇస్తారు. హార్డీ మరింత ఆశ్చర్యానికి గురవుతారు. రామానుజన్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఫార్ములా ఇచ్చేవారు. జిహెచ్ హార్డీ ప్రూఫ్ కూడా ఇమ్మని అడిగేవారు. పేపర్స్ పబ్లిష్ చేయాలంటే ప్రూఫ్ ఖచ్చితంగా కావాలి. రామానుజన్ అన్నిటికీ ప్రూఫ్ అంటే టైం వేస్ట్ అనేవారు. రామానుజన్ పార్టిషన్స్కి ఫార్ములా కనిపెట్టినట్టు జిహెచ్ హార్డీకి చెప్పారు. జిహెచ్ హార్డీ ఎప్పటి నుంచో పార్టిషన్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారు, కానీ ఫార్ములా కనిపెట్టలేకపోయారు. పార్టిషన్ అంటే ఏమిటంటే, P(4=5) అంటే నాలుగు నెంబర్ను ఐదు విధాలుగా విడదీయగలుగుతున్నాం. 1+1+1+1=4, 2+1+1=4, 2+2=4, 3+1=4. దీనినే పార్టిషన్స్ అంటారు. రామానుజన్ ఫార్ములా కనిపెట్టకముందు P(100) వాల్యూ కనుక్కోవాలంటే మ్యాథమెటిషియన్స్కి ఒక వారం రోజులు పట్టేది. రామానుజన్ ఫార్ములా వల్ల నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ కనుక్కోవడం సులభమైంది. ఈ ఫార్ములాలో n ఉన్న స్థానంలో మీకు కావలసిన నెంబర్ను ఉంచి లెక్కిస్తే ఆ నెంబర్కు ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో తేలిగ్గా కనుక్కోవచ్చు. ఒకసారి కాలేజీలో ప్రొఫెసర్ థీరమ్స్ బోర్డుపై వ్రాస్తున్నారు. అందరు విద్యార్థులు నోట్బుక్స్లో వ్రాస్తుండగా రామానుజన్ రాయకుండా బోర్డు వంక చూస్తున్నారు. ప్రొఫెసర్, నీవెందుకు రాయటం లేదు అని అడుగుతారు. ఆ తీరం నాకు తెలుసు అని రామానుజన్ సమాధానం చెప్తారు. నీకు తెలిస్తే దాని తరువాత ఏంటో బోర్డుపై రాయి అని అంటారు. రామానుజన్ సింపుల్గా ఒక ఫార్ములాలతో తీరం పూర్తి చేస్తారు. ఆ ప్రొఫెసర్ నోట మాట రాలేదు. జిహెచ్ హార్డీ రామానుజన్ను, నువ్వు ఎలా ఫార్ములాలను కనిపెట్టగలుగుతున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు అని అడుగగా రామానుజన్, నేను పడుకోగానే నాకు దేవుడు నా ముందు ఫార్ములాలను ఉంచుతున్నాడు, అవే చెబుతున్నాను అన్నారు. ఎలిప్టిక్ ఫంక్షన్స్, థియరీ ఆఫ్ నెంబర్స్, హైపర్ జామెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఇన్ఫినిటీ సిరీస్ వంటి ఎన్నో అంశాలను రామానుజన్ కనుగొన్నారు. ఇవన్నీ ఇంగ్లాండ్లోని జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. గణిత శాస్త్రంలో చేసిన కృషికి గాను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కు ఎలక్ట్ అయ్యారు. అంతేకాకుండా ట్రినిటీ కాలేజ్ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు. ఒకసారి రామానుజన్ హెల్త్ బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అప్పుడు జిహెచ్ హార్డీ రామానుజన్ని చూడడానికి వెళతారు. సారీ లేటుగా వచ్చినందుకు, ఆ టాక్సీ డ్రైవర్ చాలా లేటుగా తీసుకొచ్చాడు. వాడి కారు నెంబర్లాగే వాడు కూడా జిడ్డు మొహన్లా ఉన్నాడు అని అంటారు. అలా అనగానే ఆ కారు నెంబర్ ఎంత అని రామానుజన్ అడుగుతారు. హార్డీ ఆ నెంబర్ 1729 అని చెప్తారు. రామానుజన్ 1729 అనేది ఎంతో మంచి నెంబర్ అని, 1³ + 12³ అని ఒక విధంగా, 9³ + 10³ అని ఒక విధంగా రాయగలం. ఒక నెంబర్ను రెండు క్యూబ్స్ యొక్క మొత్తంగా రెండు రకాలుగా రాయగలిగే నెంబర్లో చిన్నది అని చెప్తారు. అందుకే 1729 నెంబర్ను హార్డీ రామానుజన్ నెంబర్ అని మరియు రామానుజన్ నెంబర్ అని పిలుస్తారు. రామానుజన్ ఆలోచన ఎప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్ పైనే ఉండేది. ప్రతి నెంబర్ తనకు ఎంతో విలువైనది కానీ కనిపించేది. రామానుజన్ చెప్పిన ఈ విధానాన్ని ఒక నెంబర్ సిరీస్గా మార్చారు. దీనికి టాక్సీ కార్ నెంబర్ సిరీస్ అని పేరు పెట్టారు. రామానుజన్ శాకాహారి కావడంతో ఇంగ్లాండ్లో రామానుజన్కి కావలసిన ఆహారం దొరకడం ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడూ లెక్కలపైన ఆలోచనలు ఉండటంతో నిద్రాహారాలు సరిగా ఉండేవి కావు. దాంతో రామానుజన్ ఆరోగ్యం క్షీణించింది. రామానుజన్కి టీబీ వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. ఆ రోజుల్లో క్షయవ్యాధికి సరైన చికిత్స లేదు. ఆరోగ్యం ఇబ్బందిగా మారడంతో రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన ఒక సంవత్సరం తరువాత తన 32వ ఏట 1920 సంవత్సరం April 26 మరణించారు. తన చివరి రోజుల్లో రాసిన పుస్తకం ఒకటి 1976 సంవత్సరంలో దొరికింది. ఇందులో ఎన్నో అడ్వాన్స్డ్ ఫార్ములాలు ఉన్నాయి. ఇవి బ్లాక్ హోల్స్ స్టడీ చేయడానికి క్యాన్సర్ చికిత్సా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాల్లో ఉపయోగిస్తున్నారు. రామానుజన్ జన్మించిన December 22 తేదీని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. రామానుజన్ పై ద మ్యాన్ ఊ న్యూ ఇన్ఫినిటీ అనే చిత్రం హాలీవుడ్ వాళ్ళు తీశారు. మ్యాథ్స్లో ఇన్ఫినిటీ అంటే అనంతం, దానిని తెలుసుకోవడం అసాధ్యం. రామానుజన్ గారు మ్యాథ్స్లో తన పరిశోధన ఇన్ఫినిటీ వరకు చేశారనే ఉద్దేశంతో ద మ్యాన్ ఊ న్యూ ఇన్ఫినిటీ అనే బిరుదు లభించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.